ఈరోజు వీడియోలో నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. నాకు ఈ ఛానల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు సంబంధించినటువంటి ఎన్నో విశేషాల గురించి కానీ విషయాల గురించి కానీ ఈ ఛానల్ను చర్చిస్తూ ఉంటాను. నాకు బాగా ఇష్టం కూడా అలా చేయడం, ఎందుకంటే ఇప్పుడు నేను బయట ఉండే కన్నా ఈ ఛానల్లో ఉండే ప్రపంచం వేరు. ఇప్పుడు నేను ఇలా అంటే ఈ మంత్రశాస్త్రానికి సంబంధించినవి కానీ లేదా ఇష్టమంటే స్తోత్రాలు కానీ ఇవన్నీ నేను ఈ ఛానల్లో చెప్పగలను. నేను బయట ఇలా ఉండకపోవచ్చు, అంటే ఉండను కూడా. నేను సహజంగా నన్ను చూస్తే మీరు ఇవన్నీ తెలుసు అని కూడా మీరు అనుకోలేరు, కానీ నాకు అందుకే ఈ ఛానల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నా మనసులో ఉండేటటువంటి అభిప్రాయాలు కానీ లేదా నాకంటూ ఒక వేరొక ప్రపంచం ఉంది, అది బయట ఎవరికీ తెలియదు. ఆ ప్రపంచం ఇదే, ఈ మూలికాశక్తి అనేటువంటి ఛానల్ ఉంది చూసారు, ఇదే నా ప్రపంచం. దీంట్లో నేను నా యొక్క స్వేచ్ఛని అంటే ఏదైతే చెప్పాలనుకుంటానో దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. అందుకే నాకు ఈ ఛానల్ అంటే చాలా ఇష్టం. అయితే మీకు ఈరోజు మనకంటూ కొన్ని కొన్ని ఖచ్చితంగా జ్ఞాపకాలు ఉండాలి. అంటే అవి ఎలా అంటే దేవునికి సంబంధించినవి కానీ లేదా మానసికంగా మనం ఎప్పుడైనా బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పద్యాలు కానీ లేదా కొన్ని కొన్ని స్తోత్రాలు కానీ అవి మంచి ఊరటనిస్తాయి. అందులో మీకు శతకాలు మీరు గమనించినట్లయితే నాకు నచ్చిన శతకాల గురించి నేను తెలియజేస్తాను, చెప్తాను. ఖచ్చితంగా అవి మీకు కూడా నచ్చుతాయి, అందులో తిరిగేం లేదు. నేను చదివినప్పుడు బాగా రియలైజ్ అయ్యి అంటే నాకు అది చదువుతుంటే అసలు ఇక కన్నీటి ఎవరికైనా మిగతా వాళ్ళకి వస్తాయో రాత్రిలో నాకు మాత్రం అవి చదువుతున్నంతసేపు కన్నీటి వంట దార కారుతుంది ఎవరికైనా. ఖచ్చితంగా ఆనంద బాష్పాలను వచ్చిన వాటిని అంత అద్భుతంగా ఉంటాయి అవి శతకాలు. మొదటిది కాళహస్తీశ్వర శతకం, దుర్జడి రాశాడు. దీని గురించి మీరు కావాలంటే మహాత్ములు ప్రవచనకర్తలు ఎంతో మంది చెప్తుంటారే, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దుర్జటి ప్రస్తావన ఎక్కడో ఒక చోట తెస్తారు. నిజానికి కూడా అద్భుతం అసలు దుర్జటి కాళహస్తీశ్వర శతకం. మీరు చదవగలిగినట్లయితే దాంట్లో మీకు అసలు ఎన్ని ముత్యాలు ఉంటాయంటే మీరు ఎరుకోగలిగితే కొన్ని వందల ముత్యాలు దొరుకుతాయి. అసలు మన జీవితానికి దూర్జటి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, అసలు ఇప్పుడున్న జీవితానికి ఆయన జీవితానికి ఇంకా దగ్గర సంబంధం ఉంటుంది. అలాగే మీరు గమనించినట్లయితే అదే తరహాలో ఉండే శతకం నరసింహ శతకం. దీనికర్త శేషప్ప కవి. ఈయన మీకు ధర్మపురి తెలుసు కదా, ధర్మపురి ఆ ధర్మపురిలో ఉండేటటువంటి నరసింహస్వామి మీద రాసినటువంటి శతకం అన్నమాట ఇది. దీంట్లో కూడా మీకు అద్భుతమైనటువంటి ముత్యాలు ఉంటాయని చెప్పాలి. ఒక్కొక్క పద్యం చదువుతుంటే మస్తు అనిపిస్తుంది, థ్రిల్లింగ్ అసలు అంత గొప్పగా ఉంటాయి ఆ పద్యాలు. దాంట్లో మీకు మొదటి పద్యం వినిపిస్తాను. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ ఖంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధు రక్షక శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస క్షీరసాగర శేన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల శ్రీచందన గారు చర్చితాంగ కుందకుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నారసింహ దురితధూర. ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం, దీన్ని నాకు నోటికొచ్చింది. ప్రతిసారి ఏదైనా ఆలయానికి పోయినప్పుడు కూడా అంటే అనుకోకుండా వస్తూనే ఉంటుంది ఇక నోటి వెంట నాకు ఇది, అంత ఇష్టం నాకు ఈ పద్యం అంటే. అలాగే మీకు పోతన పద్యాల్లో కూడా అద్భుతమైనటువంటి పద్యాలు ఉంటాయి, అవి చదువుతుంటే మనకు అసలుకి ఎట్లా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా బాగా బలహీనం ఉన్నప్పుడు ఒకసారి ఇవన్నీ రిపీట్ చేసుకోండి, ఎంత ఛార్జ్ అవుతుందంటే మీ మనస్సు అయితే మంచి ఛార్జింగ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ పెట్టిన మొబైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంత ఛార్జ్ ఇస్తుంది ఇది మీకు. ఇది దీని గురించి కోటేశ్వరరావు గారి వీడియోలో ఒకసారి నేను విన్నాను, ఆయన ఒక చోటు అంటారు, ఈ పోతన పద్యాలన్నింటినీ ఒక తక్కెట్లో పెట్టి నా యావదాసిని ఒక తక్కెట్లో పెడితే నేను కళ్ళు మూసుకొని వెంటనే ఈ పద్యాలనే పట్టుకుంటాను అని చెప్తారు ఆయన. ఆయనకు అంత ఇష్టం నాకు అప్పుడు అనిపించింది. నిజానికి కూడా వాటిలో అంత శక్తి కూడా ఉంటుంది. ఆ పద్యాలు స్మరిస్తే చాలు, మనకు అద్భుతమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎంత కష్టంలో ఉన్నా దీంట్లో ఉన్నప్పటికీ అవి స్మరించినంతసేపు మనకు ఏదో తెలియని ఒక అనుభూతి మాత్రం మన వెంట ఉంటూనే ఉంటుంది.